సార్, మరి వ్యక్తిత్వ వికాసం అనగానే వెంటనే పురుషుల పేర్లే బయటకు వస్తాయి ఎక్కువగా, మహిళల పేర్లు ఎందుకు రారు? అంటే సమాజం వ్యక్తిత్వాన్ని, అంటే ఇప్పుడు మనం కొన్ని పడికట్టు పదాలు ఉన్నాయి, పురుషాధిక్య ప్రపంచం అని చెప్పి ఇటువంటి మాటలు ఉంటాయి. అంటే మేల్ డామినేటెడ్ సొసైటీస్, మేల్ డామినేట్ అదేం లేదు. ఎన్నో గ్రంథాలు, మహిళలు రాసిన గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాళ్ళపాక తిమ్మక్క, తొలి కవయిత్రి తెలుగులో, అన్నమాచార్యుల వారి భార్య మొల్ల రామాయణం రాశారు. అంటే అవన్నీ కూడా, ఇవన్నీ మనం చదువుకోకపోవడం వల్ల ఒక సమాజ పరిణామ క్రమంలో ఏంటంటే, ఇప్పుడు అసలు తెలుగే మనకి మృగ్యమైపోయే, అంతరించిపోయే దశ వచ్చింది అని తెలుగు భాష అంటున్నారు అందరూ. అందుకని ఎప్పుడైతే ఈ మనం ఇప్పుడు మొల్ల రామాయణంలో ఎన్ని పద్యాలు మన పిల్లలకు వచ్చు, అసలు అటువంటి ఆవిడ రాసిన రామాయణం ఒకటి ఉందని చాలామంది తెలియదు. అసలు ఈ జనరేషన్ పిల్లలకి మొల్ల అనే పేరు తెలియదు తెలియదు. అందుకని ఇటువంటివన్నీ తీసేయడం వలన వీళ్ళకి ఇప్పుడు మోడర్న్ యూత్కి, ముఖ్యంగా ఆడపిల్లలకి తెలిసే అవకాశం లేదు. అంటే వాళ్ళు గర్వంగా చెప్పుకోదగినవి ఏవి కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. మీకు ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత, మీకు ఎప్పుడైతే మీ వెన్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, గర్వంగా ఎప్పుడు ఫీల్ అవుతారు? మనకు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఉంది, మనం కూడా ఆ చరిత్ర పునాదుల మీదే నేటి సమాజం నిర్మితమైందనమాట. అందుకని మీరు ఎప్పుడు అటువంటివన్నీ కూడా స్కూళ్ళలో చెప్పకపోయినా కూడా ఇంట్లో కూడా చెప్పడానికి తల్లిదండ్రులు కూడా చాలామంది తెలియదు. ఇదేంటంటే భాష యొక్క ఔన్నత్యం తెలియకపోవడం, మన భాషలో ఉన్న విశేషాలు, ఎన్ని విషయాలు మనకు తెలియకపోవడం, అంటే చెప్పే పెద్దవాళ్ళు కూడా ఇంట్లో లేకపోవడం. ముఖ్యంగా అంటే ఇంట్లో ఉన్న వృద్ధులందరూ కూడా వృద్ధాశ్రమంలో ఉన్నారు. అందుకే దానివల్ల ఇటువంటి పరిణామాల, సమాజంలో వచ్చిన పరిణామాల వల్ల కూడా అటువంటివి తెలిసే అవకాశం లేదు. అందుకనే వారసత్వ నైపుణ్యాలు, ముఖ్యంగా సంగీతం, సాహిత్యం, నాట్యం ఇటువంటివి, అంటే మన సాంస్కృతిక జీవితాన్ని దృఢం చేసే ఎటువంటి నైపుణ్యాలు కూడా మన ఇళ్లలో వికసించే అవకాశం లేదు. ఎందుకంటే మన చదువులన్నీ కూడా ఒక ఉద్యోగం సంపాదించాలి, బాగా సంపాదించాలి, బాగా బతకాలి, నలుగురు గర్వించేలా బతకడం అంటే ఒక గొప్ప మేడలో ఉండడం కాదు. దాట్ అటువంటి వైపు అటువైపు వెళ్ళడం వలన కూడా, అంటే ఇటువంటి సమాజాన్ని నిర్మించడంలో కేవలం డబ్బు దృష్టితో నిర్మించడం వలన కూడా ఎన్నో దురదృష్టకర పరిణామాలు వచ్చాయి. ముఖ్యంగా మన సంస్కృతి అంతరించిపోవడం కాదు, కానీ నైతిక విలువలు పడిపోయాయి. ఎప్పుడైతే మీకు సాంస్కృతిక విలువలు పడిపోతాయో నైతిక విలువలు కూడా పడిపోతాయి. అప్పుడు చిన్న చిన్న విషయాలే చాలా పెద్దవిగా అనిపిస్తాయి అన్నమాట. యువత సినిమాల వెంబడి పరిగెత్తడం, అంటే ఒక నిర్మాణాత్మక దృక్పథం, ఒక కన్స్ట్రక్టివ్ పర్స్పెక్టివ్ అని పర్సెప్షన్ లేకపోవడం సమాజంలో, ఇవన్నీ కూడా స్త్రీలకు కూడా, ముఖ్యంగా మహిళలకు కూడా తెలియకపోవడం. ఇప్పుడు ఇంట్లో ఇద్దరే ఉంటారు, ఇద్దరు ఉద్యోగానికి వెళ్తారు, ఇంకా పిల్లలు పుట్టారనుకోండి ఇంకో ఇద్దరు ఉంటారు ఇంట్లో, లేకపోతే ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు ఏం చెప్తారు? పేరెంటింగ్ ఏముంటుంది? వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళతో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకో కొంత, ఇంకా లేకపోతే లేడీస్ త్యాగం చేయాలి, ఆవిడ ఉద్యోగం అనేసి పిల్లల్ని చూసుకోవాలి. ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సొసైటీ, ఎందుకు ఎవరో ఒకరు కొంచెం సంపాదించగలరు కదా, బతకాలని తిండి తినాలన్నా కూడా కనీసం సంపాదించాలి కదా. ఎవరో ఒకరు బయట జీవనోపాధి, పొట్ట నిండితేనే మిగిలిన విషయాలన్నీ చూసుకోవచ్చు. పొట్ట నిండా నీకు ఆకలి వస్తుంది వాడు కూర్చోబెట్టి పాట వినిపిస్తే వాడేం వింటాడు? అందుకని ఆధునిక లోకంలో ఏమైపోయిందంటే, ముఖ్యంగా పురుషులు స్త్రీలు ఇద్దరు ఉద్యోగం చేయడం వలన కూడా మనకి విలువలు పడిపోవడం, దేని మీద దృక్పథం, ముఖ్యంగా వేషధారణ దగ్గర నుంచి విమర్శించడం అనేది ఎక్కువైపోయింది. ఎంత విమర్శిస్తే అంతగా రెచ్చిపోవడం అనేది ఎక్కువైపోయింది. అంటే స్వేచ్ఛ అనేది, నువ్వు విచ్చలవిడితనమే స్వేచ్ఛ అనే ఒక నిర్వచనం స్థిరపడిపోయింది, విచ్చలవిడిగా ఉండడం కాదు. ఇటీవల త్రెసామే అని చెప్పి బ్రిటన్స్ ప్రధానమంత్రి వచ్చారు ఇక్కడికి, మన ఆవిడ కూడా చక్కగా చీర కట్టుకుని నలుగురు తిరగడం, మన ప్రధానమంత్రితో అందరితో మాట్లాడడం, చీర కట్టు అంటే ఇష్టపడడం. అంటే ప్రపంచమంతా మన భారతీయతని కట్టు బొట్టు, మన శీల నిర్మాణం, మన గ్రంథాలు, మన సాహిత్యం, మన నాట్యం, మన సంగీతం, అందరూ ప్రపంచమంతా కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఈరోజు సంస్కృతి సంప్రదాయాలు వ్యాపారంగా చేసుకున్న సంస్థలు ఎంతగానో ఎదిగాయి. అమెరికాలో శాస్త్రీయ సంగీతం పెద్ద వ్యాపారం, మనం ఇక్కడ నేర్చుకోవట్లేదు. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం అది. నువ్వు అటు వ్యాపారం చేయగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు అది విలువలు కూడా పెంచే విధంగా ఉండాలి. ఆ విధంగా విదేశాల్లో చేస్తున్నారు, కానీ మన దగ్గర ఇంకా మృగ్యమైపోతున్నాయి. నానాటికి తీసుకట్టు నాగం భట్లు అని చెప్పి ఉన్నది కూడా మొత్తం పోతుంది అన్నమాట.